ఈ స్కామ్ వచ్చి జరిగినప్పుడు చాలా ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పడం వల్ల ఏంటంటే ప్రతిదీ కూడా నాన్ సీరియస్ అయిపోయింది ఒకవేళ నిజంగా మీకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు లారీలో పెట్టి పంపించినా కానీ జనం ఆ కదా తింటే తిన్నది మనకు తిస్తాడనేటట్టు తయారైపోయారు ఇప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ది టెండర్ వేరు దాంట్లో వచ్చే మార్జిన్స్ వేరు దాంట్లో ఏ ఖర్చులు వేరు ఏం లెక్కలు ఉండవు అసలు అసలు ఊరికే లేదు సోషల్ మీడియాలో కేటీఆర్ నోటికొచ్చినట్టు అన్నారా లేదా లక్షల కోట్లు సంపాదించింది లక్షల కోట్లు ఎక్కడ వచ్చింది అంతా కలిసి ఎవరు తెలంగాణ బడ్జెట్ చెప్పాలి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి గురించి మేము బయటకు తీసుకొస్తాం కొన్ని రోజుల తర్వాత ఎందుకంటే ప్రాజెక్టుల పేరు మీద నాకు అర్థం ఉంది కొన్ని రోజుల తర్వాత బయటకు తీసుకొస్తాం ఆ తర్వాత జైలుకి పంపుతాం ఇది అంటే భయపెట్టడానికి చెప్తున్నారా లేకపోతే నిజంగా అప్పుడు జైలుకి పంపాలనుకుంటే అధికారం మీ బీజేపీ దగ్గరే ఉంది ఢిల్లీలో మరి ఇప్పుడు కవిత మీద మద్యం కుంభకోణం బీజేపీ చేయకపోతే ఎవరు చేసిన ఈడీ ఈడీ వచ్చి చూసింది కదా అరెస్ట్ అవుతుంది కదా ఒక్కొక్కరు రేపొద్దున కేసీఆర్ కేటీఆర్ జైలు పోరని నేను గ్యారంటీ అయింది తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అది రాజగోపాల్ రెడ్డి అయినా పర్వాలేదు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఈ యుద్ధంలో మీరు కేసీఆర్ని కేసీఆర్ కొడుకుని కవితని పర్సెంట్ వీళ్ళందరూ జైలుకు పోతారు ఎప్పుడు రోజుల్లో మీరు రెండు వేల ఇరవై రెండు అయిపోయింది మనకి ఇక ఇరవై మూడు మనం ఒక నెల పదిహేను రోజులకి ఎంటర్ అవుతాం ఓకే సో నవంబర్లో ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ అయ్యే లోపే కేసీఆర్ ఫ్యామిలీని మీరు జైలుకి పంపించే స్కెచ్ ఏమైనా రెడీ చేసుకున్నారా స్కెచ్ అంటే మీన్ అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో కేంద్రం దగ్గర సమాచారం ఉంది ఉంది కదా వాళ్ళంతా లోతుగా పరిశీలిస్తారు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అక్కడ చట్ట ప్రకారంగా దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వచ్చి దర్యాప్తు చేస్తాయి దాని దానిలో ఎవరెవరు పాత్ర ఉంది దానివల్ల ఎవరు అవినీతి సొమ్మ లబ్ధి పొందినరో డెఫినెట్గా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబం ఇండైరెక్ట్గా దాని వెనకాల ఉంది బినామీ పేర్ల మీద వేల కోట్లు దా ఉన్నదని చెప్పి అధికారంలో ఉన్నది డెఫినెట్గా వాళ్ళు రుజువులు దొరకగానే డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ కాక తప్పదు జైలుకు పోక తప్పదు ఓకే ఇంకా అప్పుడు ఇంకా ఏం అనుమానం ఉంది వాళ్ళు దోసుకున్న మాట వాస్తవం కాకపోతే పేర్లు బినామీలు ఉండొచ్చు ఇంకో కొంచెం తేట తెల్లం అయితే టైం పడుతుంది అంతే సో ఎలక్షన్ లోప అయితే ఏదో ఒకటి ఉంటుంది అది దాని చట్టం తన పని తను చేసుకుంటా అది చాలా ఎన్నో మనం పెద్ద ఎప్పుడు మన ఎప్పుడు ఒక రోజులుండవు అవినీతి మనకి కాదని నేనైతే ఎప్పుడు నమ్ముతానండి ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాలన పోయి మంచి పాలన రాదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అరే నేను అసలు రాదని నేను అనలేదండి రాకూడదని కూడా నేను నాకు నేను ఊయామాయి ఎప్పుడు నేను అనుకున్నాను మీరు మొత్తం అస్తవ్యస్తమైన చట్టాన్ని ఈ వ్యవస్థని మాలాంటి వాళ్ళు యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి దీన్ని కాపాడాల్సిన బాధ్యత బాధ్యత మీరు మేము చేస్తాము చేసి చూపిస్తాము మీరు చేసేది ఏంటంటే ధర్మంగా ఉంటే పర్వాలేదు కానీ ఒక రాజకీయ కక్షపూరిత వాతావరణాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడం వల్ల మొత్తం దాని ప్రభావం తెలంగాణ సమాజం మీద పడుతుంది ఇప్పుడు ఇవాళ ఉంది ప్రైమ్ మినిస్టర్ రామగుండం వస్తున్నాడు టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తున్న కొత్తగా మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా వగేరా వగేరా వగేరంతా మేము అడ్డుకుంటాం అది చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు స సేమ్ టైము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడిపోయారు తెలంగాణ మీద ఇప్పుడు గ్రానైట్ కంపెనీలని ఆ కంపెనీలని అట్లాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్టులు చేయటం ఇది మొత్తం మొదలైపోయింది ఇదంతా ఏంటంటే ఒక రకమైన యుద్ధ వాతావరణం కదా ఒక నియంతని ఓడించాలంటే యుద్ధ వాతావరణం నెలకొనాలి యుద్ధం జరగాలి ఒక నియంత్రకు ఇంకొక నియంత్ర అవసరమే ఇక లేదు కూడా ఒక నియంతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య బద్దంగా ఓడిద్దామని ప్రజాస్వామ్య బద్దాన్ని నియంతకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడి ఇంట్లో కూర్చోవద్దు యుద్ధం చేయాలి ప్రజలందరూ దీనికి సిద్ధం కావాలి తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం రావాలి అంతే దీనికి ఇంకా ఎదురు లేదు మీకు అయ్యమో నిద్రలో లేపినా ఈ పదాలు వస్తున్నాయండి అలవాటైపోయింది నేను కాదన్నాను మీకు ఆ కసి కూడా నేను సమర్థిస్తా ఎందుకంటే ఓడిపోయినప్పుడు దెబ్బతన్న పులిలాగా ఉంటాం ఉండాలనేదే మనం మనకు నేర్పింది అంతే కదా ఇంట్లో పడుకోవటం కాదు గెలిచినా ఓడిపోయినా ఈ ప్రభుత్వం పోయినదాకా మేము ఫైట్ చేస్తాం చేస్తారు కానీ నేను నా బాధ ఏంటంటే నా బాధ ఏంటంటే ఒకటే ఒకటి మీ ఇద్దరి పోరాటంలో తెలంగాణ సమాజం నలిగిపోకూడదు కదా అంటే సమాజం అంటే పోరాటం చేసే తెలంగాణ ప్రజల కోసం కాదు కాదు కామన్ మ్యాన్ గురించి కాదు నేను మాట్లాడేది ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉందండి హైదరాబాద్లో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది అంటే నేను అనేది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అది కేసీఆర్ ఉంటాడా రాజగోపాల్ రెడ్డి ఉంటాడా రేపొద్దున ఎవరు ఉంటారో అనవసరం కూడా ఎవరో లేకపోయినా చీఫ్ సెక్రటరీ గవర్నర్ పరిపాలన వచ్చినా కానీ హైదరాబాదులో సాఫీగా జరిగిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ దాడులు ప్రతి దాడులు అంటే ఇప్పుడు సాఫీగా జరుగుతుందా చెప్తాను పద్మాల స్టూడియోస్ వెనకాల పద్నాలుగు ఎకరాల భూమి అది ప్రభుత్వ భూమిని ఏ విధంగా కాజేసినారు ఎవరు తీసుకున్నారు అది నేను చెప్తున్నానండి హైదరాబాద్ లో భూ కుంభకోణాలు హైదరాబాద్ ఉన్న విలువైన భూములు మొత్తం ధరణి పోర్టల్ ద్వారా లక్షల కోట్ల విలువైన భూములు మొత్తం కేసీఆర్ కుటుంబం చేతులకు పోయింది మాకు ఇక్కడ ఏం జరుగుతున్నాం ఏమన్నా వచ్చినప్పుడు మీరు అధికారంలోకి వచ్చే ఎంక్వైరీ అయ్యింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు దోసుకుంటారు కాబట్టి హైదరాబాద్ నగరంలో విలువైన భూములు మొత్తం కేసీఆర్ కుటుంబం వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటుంది దాని వ్యతిరేక ఇప్పుడు ఈ కేసీఆర్ కుటుంబం గద్దె దింపితే గానీ ప్రభుత్వ సొమ్ము మేము కాపాడలేము ఇప్పుడు అన్ని మీరు అనుకుంటే అంటే మిత్రమా బిల్డర్స్ గురించి నా వాడు ఎవరు బిల్డర్ ఏమన్నా పార్ట్నరా నేను దాని గురించి అని కాదు జనరల్ గా ఏమవుతుందంటే ఇదిగో నిజాయితీగా మాట్లాడుకుందామా ఒక్క విషయం అయితే చెప్పండి ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా వ్యాపారం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి వ్యాపారం చేయగలరా మాదంటే వదిలే మీడియాది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అలాగే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ధిక్కరించి వ్యాపారం చేయగలిగే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయా అసలు మామూలుగా అయితే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకోండి నేను ఒక వ్యాపారం నాకు మీకు ఏం సంబంధం అసలా నేను రూల్ ప్రకారం ఏదో దరఖాస్తు చేసుకుంటానో అవి వచ్చే అప్లికేషన్లు దరఖాస్తులు పరి పరిశీలిస్తారు అధికారులు ఇచ్చేస్తారు ఇప్పుడు అలా జరగట్లేదే అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా సరే అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆమోదం పొందే వరకు ముందస్తుగానే అనుమతులు మాట్లాడుకుని సెట్ చేసుకుంటే కానీ కాగితం కదలన్న పరిస్థితులు వచ్చేసాయా అయితే మన ఇప్పుడు మనం మీరు మీకు డీటెయిల్గా చెప్తా డీటెయిల్ కూడా అవసరం వన్ లైన్లో చెప్తా అదే ఇప్పుడు జరిగే ఒక సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ చేసి ఒక్కరి కుటుంబ చేతిలో అధికారం వస్తే చీమ కదలాలన్నా వాళ్ళ అధికారం వాళ్ళ పర్మిషన్ లేకుండా జరగనివ్వట్లేదు అయితే మరి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది అందరూ బాగుండాలని దాంట్లో నాకు నేనేమి విభేదించట్లా తెలంగాణ అనుకున్నోడే బిల్డరు అనుకున్నోనికే ప్రాజెక్టు అసలు ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ నుంచి మీరు ఎందుకు వెళ్ళారు ఆశించిన పదవి దక్కలేదు అనేది ఒక జనరల్ గా ఎప్పుడైనా సరే యుద్ధం సరిగా చేయడం లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గుర్తింపు వాళ్ళ నాయకత్వం నాయకత్వం గా లేదు సరి అయిన నిర్ణయం నాకని కాదండి నువ్వు ఒక ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఒక అవినీతి పనికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి పార్టీ పార్టీ బలంగా ఉంది ఎంత పార్టీ ఉన్నా నాయకుడు అనేవాడు గట్టిగా లేకపోతే యుద్ధం చేయలేడు లక్ష మంది సైనికులు ఉండనివ్వండి ఒక డైరెక్షన్ కావాలి యుద్ధం చేసే మనిషి నిజాయితీ పరుడు ఒక మంచి వ్యక్తి ఉండాలి ఆ ఉద్యమ నేపథ్యం ఉండాలి ఆ హానెస్ట్ కమిట్మెంట్ ఉండాలి అటు లేకుండా వాడు ఎక్కడ అదేమో కాంగ్రెస్ అయిపోయిన కేసు అండి క్లోజ్ అండి కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ వాళ్ళు తర్వాత ఎట్లా నిలదొక్కుంటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం మనకు అనవసరం